Primero de mundo. माता की जय। बोलो भारत माता की जय। ओम श्री सुरभ्ये नमः। 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 ఓం శ్రీ శ్రభ్యే నమః। 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 ఓం శ్రీ మెడ నొప్పులు ఉంటాయి, సర్వే కలిపి అంటాం మనం, మెడలో పట్టి పాలల్లో స్వర్ణ భస్మం ఉంటుంది. స్వర్ణం అంటే బంగారం. బంగారంలో విశిష్టమైనటువంటి గుణం, నొప్పి ఉందో సమస్య ఉందో ఆ భాగంలో తాజా ఆవు పేడ రాయాలి. తాజా ఆవు పేడలో గోమూత్రాన్ని కలిపి రెండింటిని కూడా బాగా కలిపిన తర్వాత పేస్ట్ లాగా చట్నీ లాగా చేసి దాన్ని నొప్పి ఉన్న భాగంలో రాసిన తర్వాత అరగంట నుంచి గంట వరకు బోర్ల బొక్కలు పడుకోవాలి. అంటే ఆ భాగము గాలికి ఆరాలి లేదా కొంచెం ఎండకు ఎండాలి. ఎండ తీవ్రతను బట్టి మనం ఉండాలి ఉదయం సాయంత్రం అయితే, లేనట్టు మిగతా సమయంలో అది ఆరే విధంగా మనం కనుక ఉండి ఆ తదుపరి కడుక్కోవడం కానీ స్నానం చేసి చేయడం కానీ చేయాలి. తప్పనిసరిగా మెడలొప్పులు, నడుము నొప్పులు, వీపు నొప్పులు ఇలాంటి అన్ని కూడా సోగ్రామ్ పని మిలాకర్ ఉస్కా రస్ 30 గ్రామ్ ఔర్ 5 తులసీ కే పత్తే యే ఔర్ ఉస్ బహిన్ కో జబ్ ప్రసవ పీడా శురూ హో పిలా దేనా 2 ఘంటే మే గారంటీ నార్మల్ డిలీవరీ హోగీ। హమ్ లోగో నే పిచ్లే 8 సాల్ మే 4000 సే అధిక్ బహనో కో యే దియా హై। एक भी केस फेल नहीं हुआ, जिनको दो दो बार सिजरन हुआ था उनको भी नॉर्मल डिलीवरी हुई है। रास्कवंडी ताजा आवु पेड़ 50 గ్రాములు, 50 గ్రాములు ताजा आवु पेड़, 100 గ్రాములు నీళ్ళు, తర్వాత 30 గ్రాములు ఈ పేడ నీళ్ళు కలిపి వాటిని వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత పేడ నీళ్ళు దీంతో వడగట్టిన తర్వాత అందులో 30 గ్రాములు మాత్రం మనం తీసుకోవాలి. ఆ 30 గ్రాముల్లో 5 తులసి ఆకుల యొక్క రసాన్ని వేయాలి, దాన్ని త్రాగించాలి. తప్పనిసరిగా 2 గంటల్లో సహజమైన ప్రసవం అవుతుంది. ఇప్పటి వరకు సుమారు ఇది పూర్తిగా 100కి 100% పనిచేస్తుంది. దేశీ గాయ కా దూత్ రాత్ కో జమానా ఔర్ జబ్ ఘర్ ధర్ కా పతా లగ్ గయా ఉస్కే బాద్ కంటిన్యూ 8 మహీనా వో దేశీ గాయ కా దహీ ఔర్ నిత్య ప్రతి ఖిలానా తో యే 16 విలువ పత్రాలు ఇంకో పేరు ఉంది మారేడు, అందరూ కోరుకుంటారు. దీనికోసం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే గర్భధారణ జరిగింది అని నిర్ధారణ కాగానే అప్పటి నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు దేశీ ఆవు పాలను సుమారుగా 1 గ్లాస్ తీసుకొని లేదా 1/2 గ్లాసు లభించిన మేరకు లభించినటువంటి వెండి గిన్నెలో వాటిని తోడుపెట్టాలి. రాత్రిపూట తోడుపెట్టాలి. ప్రొద్దున్నే పరిగడుపుతో కానీ అల్పాహారంతో కానీ వాటిని సేవించాలి. అంటే మొట్టమొదట సేవనం దీంతో ఉండాలి. దీనికి ఇది 8 మాసాల పాటు ప్రసవం అయ్యేంత వరకు కూడా ప్రతినిత్యం కూడా ఇలా చేసినట్టయితే తప్పనిసరిగా
అందమైన బుద్ధిమంతుడైనటువంటి తెలివిగల చురుకైన హుషారైన సంతానం తప్పనిసరిగా కలుగుతుంది. ఒకటి రెండు గిన్నె, రెండవది పాలు, మూడవది తోడు పెట్టడం, ప్రతిరోజు ప్రొద్దున్నే తాగటం, ఇవి చేయాలి. ఇది పెరుగు అనేటువంటిది ప్రధాన విషయము. ప్రత్యేకించి దీనికోసమని ప్రసవ వేదన కోసమని ఉపయోగపడేటువంటిది పెరుగు మాత్రమే. వెండి గిన్నెలో తోడేసినటువంటిది అందమైన సంతానం కోసమని ఇది మాత్రమే ఉపయోగపడుతుంది. స్వర్ణ భస్మే హై ఔర్ చాందీ ఔర్ సోనా మిల్కర్ రూప్ సుధార్తే బుద్ధి సుధార్తే. पहले राजा महाराजाओं के यहाँ संतानें सुंदर होती थी, वे सोनी चांदी के पात्र में भोजन करते थे. कारण अला गुणा स्वर्ण भस्म गुणा अंदर को कृतम गुजरात जुनागढ़ विश्वविद्यालय में गोमूत्र परिशोधन और 25 कृष्ण तुलसी की पत्ती पीस कर छान कर सुबह शाम पीना और दिन में 3 बार दूध में थोड़ा पशु हल्दी डालकर पीना. हल्दी में कर्क्यूमिन नाम का तत्व है जो एंटी कैंसरस है. देसी आहू का पाल यह भी कैंसर रोधी है. 3rd स्टेज तक का कैंसर ठीक होगा. मेरे पास सैकड़ों उदाहरण है. మనము బయట ఆపరేషన్లు చేయించిన కారణంగా మనలో ఉండేటువంటి 60% మంచి గుణాలను మనం కోల్పోతున్నాము. దానికి బదులుగా ఈ పంచగవ్యతోని ఈ పద్ధతిలో మనం పాటించినట్టయితే మనము మంచి ఆరోగ్యవంతులు అవుతాము. మనము దీనికోసమని 20 గ్రాముల గోమూత్రం, 40 గ్రాముల నీళ్లు, వీటిని బాగా కలిపిన తర్వాత వాటిని వడగట్టుకొని ఆ తర్వాత 25 కృష్ణ తులసి ఆకులు కలపాలి. నల్లగా ఉండేది కృష్ణ తులసి, తెల్లగా ఉండేది లక్ష్మీ తులసి. కాబట్టి కృష్ణ తులసి ఆకులు తీసుకొని ఆకులు కానీ దళం కానీ వాటిని బాగా పిండి 25 సుమారుగా వాటిని దాంట్లో కలుపుకొని ఈ మోతాదుని ప్రతిరోజు ఉదయము సాయంత్రము సేవించాలి. దీనివల్ల నయమవుతుంది. దీంతో పాటుగా సేవించవలసిన రెండవది ఏంటంటే ప్రతిరోజు కూడా ఆవు పాలల్లో కొంచెం పసుపు కలుపుకొని దాన్ని కూడా సేవించాలి. ఎందుకంటే పాలల్లో కూడా క్యాన్సర్ యొక్క కణాలని లక్షణాలను తొలగించేటువంటి స్వభావం ఈ పాలల్లో ఉంది. కాబట్టి ఇది కూడా ప్రతిరోజు కూడా సేవించాలి. అటువైపున ఆ మోతాదులో, రెండో వైపున పాలను అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆపరేషన్ కానీ కీమోథెరపీ కానీ అలాంటి జోలికి మనం వెళ్లాల్సిన పని లేదు. దీనికోసం చేయాల్సిన ప్రక్రియ 20 గ్రాముల గోమూత్రం, 40 గ్రాముల నీళ్లు, 16 విలువ పత్రాలు. విలువకి ఇంకో పేరేముంది? మారేడు. ఈరోజు సురభి ఘోషాలలో, తాటిపల్లి సురభి ఘోషాలలో కరీంనగర్ విభాగ్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కరీంనగర్ విభాగ్ గోసేవా విభాగం ఆధ్వర్యంలో ఈ విభాగ సంబంధించి గోసేవకుల సమ్మేళనము నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గోసేవా విభాగంలో దాదాపుగా ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగే కార్యక్రమంలో గోసేవ యొక్క అఖిల భారతీయ అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ గోవు యొక్క ప్రాధాన్యత గురించి, గోవు యొక్క చికిత్సల గురించి వారు వివరించడం జరుగుతుంది. ఈ యొక్క గోవు యొక్క ప్రాధాన్యత, గోవు యొక్క రక్షణ గురించి వారు వివరించడం జరిగింది. అందరూ కూడా గోరక్షణ ప్రాధాన్యతను వివరిస్తూ, గోరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ వారు గోవును మనం కాపాడుకోవాలి. గోవు సర్వర్ గోవు యొక్క మూత్రము, పేడ, పంచగవ్య చికిత్సలు ఏవైతే ఉన్నాయో అవి సర్వ మానవాళికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి. వీటిని మనం అందరము ఈ పంచగవ్య చికిత్సను మనం ఇంట్లో కూడా వాడి అనేక రకాల రోగాల నుండి మనము సర్వరోగ నివారిణిగా మనము ఈ యొక్క పంచగవ్య చికిత్సను ఇంట్లో ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యవంతంగా, దేశం ఆరోగ్యవంతంగా ఉండాలని అనేక విషయాలు వారు ఈ యొక్క
గోసేవా విభాగం కార్యక్రమంలో గోసేవకుల యొక్క సమ్మేళనంలో వారు వివరించడం జరిగింది.